ఊరికే తినుకుంటే మనిషికి గొడ్డుకి తేడా ఏముంటుంది అని ప్రశ్నించారు ది గ్రేట్ వెటర్నరీ ఆర్టిస్ట్ రావు గోపాలరావు. ఆ మాటల్ని ప్రతి ఒక్కరూ పదే పదే స్మరణకు తెచ్చుకోవాలి వీళ్ళని గమనిస్తే. ముఖ్యంగా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టులందరూ ఆయన్నే ఆదిగురు అని భావించి ఆ మాటను తూచా తప్పకుండా ఆచరిస్తారు. ఆయన అనుసరించడంలో కొందరు వెటరన్ టాలెంటెడ్ ఆర్టిస్టులు ఎందులోనూ తీసిపోరు. అదే కోట్లలో అర్జించేందుకు సాయమైంది. అది సరే కానీ వీళ్ళెవరెవరు అంటే కాస్త డీటెయిల్స్ లోకి వెళ్ళాలి. ఇండస్ట్రీలోకి క్షణమైన తీరుకు లేకుండా నిరంతరం షూటింగ్ లు బిజీతో ఉండే క్యారెక్టర్ ఆర్టిస్టుల వివరాలు ఆరా తీస్తే అందులో ఓ మూడు పేర్లు ప్రముఖంగా వినిపించాయి. అందులో రావు రమేష్, నాజర్, మురళీ శర్మ. ఈ ముగ్గురు సీనియర్లు లక్షల్లో రోజువారీ ఆదాయంతో బాగానే ఆర్జిస్తున్నారు. డైలీ వేజెస్ లా తీసుకున్నా ఏడాదికి వీళ్లకు 10 కోట్ల రూపాయల నుంచి 12 కోట్ల రూపాయల మేర ఆదాయం ఉంటుందన్నది అంచనా. అయితే వైరస్ ప్రభావం వీళ్లపై ఎంత? ప్రస్తుత సన్నివేశం ఏంటి అంటే షూటింగ్లు బంద్ అవడంతో వీళ్లపై గట్టి ప్రభావమే పడిందని తెలుస్తోంది. షూటింగ్లు లేక రోజువారీగా అందుకునే లక్షల్లో సొమ్ములు లేక పాపం వెల్లువెల్లాడుతున్నారు. ఆ ముగ్గురితో పాటు ఇటీవల పాపులర్ అయిన నవతరం క్యారెక్టర్ ఆర్టిస్టుల సన్నివేశం ఇదే. వీళ్ళంతా డైలీ భత్యం పైనే బోరడంతా అర్జిస్తుంటారు. ఇక ప్యాకేజీల సంగతి పక్కన పెడితే వీళ్ళు ఎప్పుడు ఖాళీగా ఉండడానికి అస్సలు ఇష్టపడరు. వెరసి లాక్డౌన్ అయ్యాక వీరి విలువ తప్పనిసరిగా తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ లాక్డౌన్ తర్వాత డేట్స్ వేరే వాళ్ళకి ఇచ్చేసి ఉంటారు కాబట్టి ఆ డేట్స్ క్లాష్ కూడా వీళ్ళ నెత్తి మీద పడబోతుంది. ఇవన్నీ పక్కన పెడితే సదరు ఆర్టిస్టులంతా ఏడాదికి 10 కోట్లు పైగానే సంపాదిస్తున్నారు. మరి ఈ సొమ్ములంతా ఏం చేస్తున్నారు? వైరస్ కల్లోలంలో ఉపాధి కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న సినిమా కార్మికులను ఆదుకునే సాయం చేయరా? స్టార్లంతా సాయం ప్రకటించినా వీరు మాత్రం కనీస సాయానికి సంబంధించిన దాంట్లో కొంత వెనక్కి ఇవ్వడానికి ఏమాత్రం ముందుకు రావడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సెట్స్ లో సినీ వర్కర్స్ లేకుండా కించిత్ కాలైనా కదపలేరు, సిగ్గుండాలి అంటూ చివాట్లు వేస్తున్నారు కొందరైతే. చాలా ఇచ్చింది మా ఊరు నాకు, ఎంతో కొంత తిరిగి ఇచ్చేయాలిగా లేకపోతే లావ్ అయిపోతాను అంటూ శ్రీమంతుడు డైలాగు పదే పదే వల్లించే వీళ్ళంతా కనీసం ఇండస్ట్రీ కోసం ఏమీ ఇవ్వరా? ఇండస్ట్రీ వీళ్ళెవరూ మా ఊరని సెంటిమెంట్ అయినా ఫీల్ అవ్వరా? ఏమిటి స్వార్థం? ఒక్కరు కూడా నిధి సాయానికి ముందుకు రాలేదు, కనీసం నిత్య అవసరాలు పంచలేదు, సిగ్గులేదా అని అంతా ప్రశ్నిస్తున్నారు. హాయ్ గైస్, దిస్ ఇస్ నిహారిక కొన్నిడలా. హాయ్ ఎవరీవన్, ఐ యామ్ నంది రెఫ్. హాయ్ గైస్, దిస్ ఇస్ ప్రియాంక జోల్కర్, యు ఆర్ వాచింగ్ మీ ఆన్ ఐఫై నెట్వర్క్. హాయ్, నేను మీ మధునందన్. హాయ్ అండి, దిస్ ఇస్ ఆది సాయి కుమార్. హాయ్, దిస్ ఇస్ మిష్టి చక్రవర్తి. హాయ్, నేను మీ సందీప్ కిషన్. హాయ్, నేను మీ సప్తగిరి. డు సబ్స్క్రైబ్ టు ఐఫై నెట్వర్క్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐఫై నెట్వర్క్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐఫై నెట్వర్క్. Please subscribe to i5 network. For more interesting videos and film updates, please subscribe to i5 network. Please subscribe to i5 network and please support i5 network. Please subscribe i5 network.